ఈరోజు శుభదినం. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహనీయుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, నిజాయితీ పరులు రాజకీయంలోకి రావాలి, దోపిడీ దొంగలు రౌడీలు గోండాలు ఉండకూడదు, మంచి సమాజం కావాలి, ముఖ్యంగా యువత ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు, అందరికీ ఉద్యోగాలు రావాలని తపన పడే ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మరి వారు ఆశయాలకు నేను ఇన్స్పైర్ అయి నేను హైదరాబాద్లో వారిని కలవటం జరిగింది. వారిని కలిసినప్పుడు వారు మాట్లాడిన ప్రేమ ఆదరణ నేను ముగ్ధునైపోయాను. అంజబాబు గారు, మంచివారు రాజకీయాల్లోకి రావాలి, ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజం కోసం నేను త్యాగం చేశాను. ఎందుకంటే ఒక దుర్మార్గ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, రక్షించాలంటే నేను త్యాగం చేశాను. 24 సీట్లే ఇచ్చారు, ఒప్పుకున్నారని చెప్పి జన సైనికులు నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఎవరు బాధపడవద్దు, అవకాశం మనకు వస్తుంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఈ రాష్ట్రానికి ఉన్న అవినీతిని తొలగిద్దాం అని ఆయన త్యాగం చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ 3 పార్టీల కలయికి మీద ఉన్న అభిమానం నా మీద ఉన్న అభిమానం. మరి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, అంజబాబు గారు శాంతంగా ఉంటారో, కార్యకర్తలను కాసుకుంటారో లేదో, ఈ 5 సంవత్సరాల నుంచి నరక యాతన పడుతున్నాం, మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ఎన్నో కేసులు. ఇప్పుడేనండి, మేము అక్కడ భోజనాలు చేస్తుంటే మచ్చిపూర్ నుంచి కేసు పెట్టిన 14 మంది వెనకాలొచ్చి భోజనాలు చేశారండి, ఏలూరు కోర్టు నుంచి వచ్చి. మచ్చిపూరులో ఇంతవరకు భారతదేశ చరిత్రలో నాయకుడు కరపుచ్చుని కొడతాం మనం ఎక్కడ చూడాల, ఒక్క భీమవరం నియోజకవర్గంలోనే చూసాం. కర్రుచ్చుకుని యుద్ధం చేసిన గొప్ప నాయకుడిని మనం భీమవరంలో ఎన్నుకున్నాం, అది మన పరిస్థితి. ఈ రోజున మీ అందరికీ మాటిస్తున్నా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో జీవిస్తాను, వారి అడుగు జాడల్లో నడుస్తాను. ఎందుకంటే నేను 4 ముఖ్యమంత్రులను చూశాను, నిజాయితీగా పరిపాలన చేయాలి అని తపనున్న ఏకైక నాయకుడు ఎవరంటే మన కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో నేను నాయకత్వం వహించాలని నేను కూడా భీమవరం నుంచి జనసేన సైనికులతో కలిసి, తెలుగుదేశం నాయకులతో కలిసి, బీజేపీ నాయకులతో కలిసి మన పట్టిన పీడని వదిలించుకుందాం. కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒకటే మాట, ఒకటే భరోసా, నా ప్రాణం ఉన్నంత వరకు నా కార్యకర్తను కానీ నా నాయకుడిని కానీ ఈగ వాలిందంటే అవతల వాడు ప్రాణం తీసేదాకా నిద్రపోను. అంతేగాని అంజబాబు శాంతమూర్తి ఏమీ చేయడు, తిట్టినోడిని తిట్టడు, కొట్టినోడిని కొట్టడు అని అనుకుంటున్నారు. మనల్ని కొట్టిన వాడిని ఒక దెబ్బ కొడితే వాడిని 10 దెబ్బలు కొడతాను, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నా ఆశ, నా ఆలోచన, మంచి నీతివంతమైన పాలన రావాలి, ఆ పాలనకి కళ్యాణ్ గారు నాయకత్వం వహించాలి. ఆయన నాయకత్వంలో మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయన తపన. నా 2 సార్లు కలిసినా కూడా ఒకటే, ముఖ్యంగా యువత, యువత గురించి కళ్యాణ్ గారు పడే తపన నేను ముగ్ధున్నైపోయాను. ఒక్క యువకుడు కూడా ఖాళీగా ఉండకూడదని చెప్పిన నాయకుడు ఎవరంటే కళ్యాణ్ గారు. మరి జనసేన సైన్యం అంటే మొన్న మా ఇంటికి వస్తే
నన్ను కూడా లోపలికి వెళ్ళలేనంత జనం వచ్చేసారు. అది జన సైనికులు అంటే. జన సైనికులారా, మీ అందరికీ ఒకటే విన్నపం, మీకు నేను అండగా ఉంటాను, నాకు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మనకు అండగా కళ్యాణ్ గారు ఉంటారు. మన భారతదేశంలో అతి బలమైన ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో ఒకే ఒక్కరి మాట వింటారు, ఆయన ఎవరంటే కళ్యాణ్ గారు. మరి మన రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్నా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఈ అమరావతి పూర్తి అవ్వాలన్నా, పోలవరం పూర్తి అవ్వాలన్నా, ఎన్నాటికి కళ్యాణ్ గారి బాధ్యత వహిస్తారు. ఖచ్చితంగా మనం అభివృద్ధి చేస్తాం. కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా బ్రహ్మాండంగా పనిచేద్దాం. మీరందరూ దయచేసి నాకు చీటిచ్చారు అని అనుకుంటున్నారేమో, కాదు, కళ్యాణ్ గారే పోటీ చేస్తారు. కళ్యాణ్ గారిని పోటీలో గెలిపించి 2029లో మనం ముఖ్యమంత్రిని చేయాలి, కళ్యాణ్ గారిని. అది నా ఆశయం. ఆ ఆశయం కోసం నిరంతరం నేను కృషి చేస్తాను. నేను 3 టర్మ్స్ ఎంత కష్టపడి పనిచేశానో అంతకన్నా ఎక్కువ కష్టపడి పనిచేసి మనం కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపడుద్దాం. మరి ఈరోజు మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను నిన్న 11 గంటలకు ఒక్క ఫోన్ కాల్ చేశాను. కొంతమంది నేను 15 కార్లు తీసుకొస్తున్నానండి, నేను 20 కార్లు తీసుకొస్తున్నానండి, నేను 30 కార్లు తీసుకొస్తున్నానని చెప్పారు. బాబు, అక్కడ హాల్లో 500 మించి పట్టరు, దయచేసి తక్కువ మంది రండి, అందరూ ఇంపార్టెంట్ వాళ్ళు రండి, తర్వాత మన నాయకులు కళ్యాణ్ గారిని భీమవరం తీసుకొస్తాను, అక్కడ కలుద్దామని చెప్పాను. ఈ చిన్న పిలుపుకే ఇంతమంది వచ్చి నన్ను గౌరవించి కళ్యాణ్ గారి అభిమానం కోసం మీరందరూ ఇవాళ కళ్యాణ్ గారు మీ చేతుల మీద కండువా కప్పించుకోవాలని తపన పడిపోతున్నారు. అసలు వాళ్ళ ఆనందం చూస్తే, మేము కళ్యాణ్ గారి దగ్గరే జాయిన్ అవుతాం, ఆయన చేతులతోటే కండువా కప్పించుకుంటామని మా యువత అంతా కూడా, మా నాయకులంతా కూడా తపన పడ్డారు. ఇతర పార్టీల్లో ఉన్నవారు కూడా చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను గౌరవించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం, అపూర్వ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు కూడా కళ్యాణ్ గారే నా బావ, కళ్యాణ్ గారే నా గుండె. నా గుండె చప్పుడు ఎవరంటే, నా గుండె చప్పుడు ఎవరంటే కళ్యాణ్. నా గుండె చప్పుడు ఎవరంటే కళ్యాణ్. అది ఎందుకని, నేను ఇంత రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇంత నీతివంతమైన మాట మాటని నాయకుడు అంటే కళ్యాణ్ గారే. మీరైనా సరే ఆయనతో ఒక్కసారి మాట్లాడితే తన్మయత్వం చెందేస్తాం. అటువంటి మహానుభావుడు, ఆయన్ని మనం ఖచ్చితంగా 2029లో ముఖ్యమంత్రిగా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికోసం మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి, చిన్నబాబు గారికి, పార్టీ నాయకులకు, పెద్దలకు, ఇంతమంది పొద్దుట ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతో ఉండి గడిపిన మీ అందరికీ కూడా శిరసు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు జాయినింగ్స్ ఉన్నాయండి. మొదటగా గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు తాతరాజు గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు.